ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు అనకాడమీ. అనకాడమీ ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా వినవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి వీరందరూ కూడా అనకాడమీ టాప్ ఎడ్యుకేటర్స్. వీరందరూ కూడా మీకు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తారు. ఇక్కడ అనకాడమీ కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. పర్ డే 18 రూపాయలు పే చేస్తూ మీరు ఇంటి దగ్గరే ఉండి క్లాసెస్ వినేటువంటి అవకాశం ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ కూడా మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా మీకోసం ప్రొవైడ్ చేస్తారు. స్ట్రక్చర్డ్ అండ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ సండే మీకు 7 PM నుంచి 9:30 PM మధ్యలో ఎంసీక్యూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ క్లాస్ను కూడా మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నేను మీకు సజెస్ట్ చేసేటువంటి ఆప్షన్ వచ్చేసి 12 మంత్స్, 583 పర్ మంత్ మనీ పే చేసి మీరు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ని పొందవచ్చు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 6,300 రూపాయలకే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది పొందవచ్చు. సో ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి వినవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 10th పరీక్షలకి సంబంధించి అలాగే ఎంసెట్ వాటితో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ అనేది ఈరోజు రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ న్యూస్ అనేది తెలంగాణ సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మే నెలలోనే 10th పరీక్షలు జరుగుతాయని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇదే టైం టేబుల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్కి మే నెలలోనే 10th పరీక్షలు జరుగుతాయి. అలాగే జూన్ జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూద్దాము. రాష్ట్రంలో కరోనా కారణంగా వాయిదా పడినటువంటి ఎంసెట్ మే నెల చివరిలో జరిగే అవకాశం ఉంది. వైరస్ నియంత్రణ కోసం ఈ నెలాఖరు 30 వరకు లాక్డౌన్ పొడిగించడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యామండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలన్న ఆలోచనలో సెట్స్ కమిటీలు పడ్డాయి. అయితే ఈ నెలాఖరు కల్లా రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని భావిస్తున్న అధికారులు మే నెల 3వ వారంలో ఈ సెట్ను నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. ఎంసెట్ను మే 3వ వారంలో ప్రారంభించి జూన్ 1వ తేదీ కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈలోగా ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడవుతాయి కనుక విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా చూడొచ్చన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి ఈ సెట్ ఎంసెట్ను జూన్ ప్రారంభం నాటికి పూర్తి చేస్తే ఐసెట్, ఎడ్సెట్, పిఈసెట్, పీజీఈసెట్, లాసెట్ను జూన్ 20వ తేదీలోగా పూర్తి చేసేలా జూలైలో ప్రవేశాలను చేపట్టవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ను కూడా మే నెలాఖరుకు నిర్వహించే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే 10వ తరగతి పరీక్షల్ని మే 1వ వారంలో నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. తద్వారా విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడవచ్చని భావిస్తున్నారు. మే నెల మొదట్లో 10th పరీక్షలను నిర్వహించి జూన్లో ఫలితాలను వెల్లడించే అవకాశాలను పరిశీలిస్తోంది. జూన్ ఆర్ జూలైలో 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మే నెల 1వ వారంలోనే 10th ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి వాటికి సంబంధించిన రిజల్ట్స్ని జూన్లో విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఇది తెలంగాణకి సంబంధించినటువంటి టైం టేబుల్ ఈ విధంగా చేసే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. ఇదే టైం టేబుల్ని ఏపీకి కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ఏపీ తెలంగాణలో సేమ్ టైం టేబుల్ని ఫాలో అవుతూ నిర్వహిస్తారు. సో కాబట్టి తెలంగాణలో కనుక ఈ టైం టేబుల్ని ఫాలో అవుతూ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తే ఇదే టైం టేబుల్ని ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీరు మధ్యలో ఆపేస్తే కనుక ఎగ్జామ్స్లో చాలా ఇబ్బంది పడతారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.